ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఎటువంటి మార్పులు చోటు చేసుకోబోతున్నాయి ప్రధానంగా అధికారంలో ఉన్న వైఎస్ఆర్సీపీలో ఏం జరగబోతోంది ఇప్పటికే ప్రకాశం జిల్లాలో పూర్తి పట్టు సాధించాలి అనే ఉద్దేశంతో వైఎస్ఆర్సిపి కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు వెళ్తోంది ఈ నేపథ్యంలోనే ఇప్పటికే సీనియర్ నాయకుడు మాజీ మంత్రి సిద్ధ రాఘవరావు గారు ఎప్పుడైతే వైసీపీలో చేరారో భవిష్యత్తులో ప్రకాశం జిల్లాలో పూర్తి స్థాయిలో వైసీపీ తెలుగుదేశం పార్టీని కొల్లగొట్టబోతోంది ఆ నేపథ్యంలోనే మరికొంద మంది ఎమ్మెల్యేలు కూడా వైసీపీలో చేరేందుకు సిద్ధమవుతున్నారు అనేది మొదటి నుంచి జరుగుతున్న ప్రచారం ఇప్పుడు ఆ ప్రచారానికి మరింత ఊతమిచ్చేలా సిద్ధారాఘవరావు గారి చేరిక తర్వాత ఆ అంశం మరింతగా వచ్చింది అయితే గత కొద్ది రోజులుగా చాలామంది ఎమ్మెల్యేల మీద అంటే గొట్టిపాటి రావుగారు పార్టీలో చేరతారు దీ వైసీపీలో చేరబోతున్నారు టీడీపీ వీడి అనే ఒక ప్రచారం జరిగింది అలాగే ఏలూరు సాంబశివరావు అలాగే మంతెన రామరాజు అలాగే రేపల్లె ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాదు గొట్టిపాటి రవికుమార్తో పాటు విశాఖ వాసుపల్లి గణేషు అలాగే గనబాబు స్వామి ఇలా చాలా పేర్లే చాలా సందర్భాల్లో బయటకు వచ్చినాయి అయితే అనగానే సత్యప్రసాద్ గారు కానీ ఏలూరు సాంబశివరావు కానీ వీళ్ళందరూ కూడా బయటకు వచ్చి మేము ఎట్టి పరిస్థితుల్లో పార్టీ మారే ఉద్దేశం లేము టీడీపీలో కొనసాగుతాం అని చెప్పి క్లారిటీ ఇచ్చారు వాళ్ళ మీద వచ్చిన ప్రచారం ఏదైతే ఉందో జరిగిన ప్రచారం దాన్ని ఖండించిన సందర్భం కూడా ఉంది అయితే కొంతమంది గొట్టిపాటి రావు కుమార్ గారు ఒక సందర్భంలో ఖండించిన తర్వాత మళ్ళీ జోరుగా ప్రచారం జరిగిన పెద్దగా దాన్ని ఖండించలేదు అయితే ఎప్పుడైతే ఈ దాడులు జరుగుతున్నాయో గ్రానైట్కి సంబంధించి తవ్వకాలకు సంబంధించి ఎదురవుతున్న ఇబ్బందుల దృష్ట్యా ఖచ్చితంగా పార్టీ మారే ఆలోచనలో గొట్టిపాటి రవికుమార్ ఉన్నారు అనే ప్రచారం అయితే ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది ఆ విషయంలో పెద్దగా క్లారిటీ ఇవ్వట్లేదు ఆ విషయంలో పార్టీ మారను అక్కడే ఉంటానని అనుకోలేదు కానీ మొన్న మహానాడులో చూస్తే చాలామంది ఇప్పటివరకు ఎవరైతే పార్టీ మారబోతున్నారు ఎమ్మెల్యేలని ప్రచారం జరిగిందో ఆ ఎమ్మెల్యేలు చాలామంది మహానాడులో కనిపించడం సో పార్టీకి తమకు మధ్య ఎటువంటి విభేదాలు లేవు మేము టీడీపీలోనే కొనసాగుతాం అనే సంకేతాలు వాళ్ళు ఎప్పుడైతే మహానాడులో హాజరయ్యారో దాంతో అందరికీ వచ్చేసినాయి సో ఇప్పుడు తాజాగా మళ్ళీ ఒక బయటకు వచ్చిన అంశం ఏంటి అంటే గొట్టిపాటి రవి ఖచ్చితంగా అద్దంకి ఎమ్మెల్యేగా ఉన్న గుట్టిపాటి రవి ఖచ్చితంగా ఆయన వైసీపీలో జారబోతున్నారు జంప్ అవ్వడానికి ఆయన ఆలోచన చేస్తున్నారనే ఒక ప్రచారం జరుగుతుంది ఈ నేపథ్యంలోనే మాజీ మంత్రి సిద్ధారాఘవరావు గారు అలాగే కందుకూరు మాజీ ఎమ్మెల్యే పోతుల రామారావులతో ఒక భేటీ అయ్యారు గొట్టిపాటి రవికుమారు అది కూడా ఒక హోటల్లో రహస్యంగా భేటీ అయ్యారు అనే ప్రచారం ఇప్పుడు ప్రకాశం జిల్లా రాజకీయ వర్గాల్లో జోరుగా జరుగుతోంది ఒక చర్చ జరుగుతోంది దీనికి సంబంధించి ఎందుకంటే తాజాగా ఎప్పుడైతే సిద్ధ గారు వైసీపీలో చేరారు చేరిన వెంటనే ఆయన జగన్మోహన్ రెడ్డి గారిని ఒక పదవి కూడా అడిగారు ప్రకాశం జిల్లా వైసీపీ ఇన్ఛార్జిగా జిల్లా ఇన్ఛార్జిగా ఆయన పెట్టాలి అని చెప్పి కోరినట్టు దానికి సంబంధించి ఒక కీలక నిర్ణయం తీసుకోబోతున్నట్టు భవిష్యత్తులో ఇప్పుడు గనక ఉన్న ఎమ్మెల్యేలతో మంతనాలు జరిపి ఒకవేళ వైసీపీలోకి ఆకర్షించగలిగితే అప్పుడు ఆ పదవు కూడా ఆయనకు వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ నేపథ్యంలోనే కొన్ని అవసరమైతే వాళ్ళ డిమాండ్లను పరిష్కరించే దిశగా కూడా వైసీపీ అధినేత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు సిద్ధంగా ఉన్నారు అనే సంకేతాలు ತ್ರೂ ಸಿದ್ಧ ರಾಘವರಾವ್ గొట్టిపాటి రవికుమారికి వెళ్ళాయా అనేది కూడా ఇప్పుడు ప్రధానంగా జరుగుతున్న అంశం ఆ నేపథ్యంలోనే హోటల్లో ఒక రహస్యంగా వీళ్ళందరూ భేటీ అయ్యారా అనేది కూడా ఒక ప్రచారం జరుగుతుంది అంటే మైనింగ్ వ్యవహారాలు కానివ్వండి లేదంటే ఇతర ఇతర వ్యవహారాలు కానివ్వండి ఒకవేళ అధికారంలో ఉన్న పార్టీలోకి వస్తే నియోజకవర్గంగా నియోజకవర్గంలో ఇంకా చాలా అభివృద్ధి పనులు చేయడానికి వీలుంటుంది అనే విషయంలో కానివ్వండి విషయం ఏదైనా సరే గొట్టిపాటి రవికుమార్ ఇప్పుడు మళ్ళీ వైసీపీలో చేరబోతున్నారు అనే ప్రచారం ఊపందుకుంటున్న నేపథ్యంలో ఈ రహస్య భేటీ జరిగింది అనే ప్రచారం మరింత ఊతమిస్తోంది ఈ ప్రచారం మరి దీనికి సంబంధించి ఎటువంటి క్లారిటీ వస్తుంది గుడ్డిపాటి రవి త్వరలో గనక చేరితే ప్రకాశం జిల్లాని పూర్తిగా ఆక్యుఫై చేసుకోవడంలో వైఎస్ఆర్సీపీ సక్సెస్ సాధించినట్టు అవుతుందా దానికి సిద్ధారాగవరావు గారు మరింత తోడ్పడుతున్నట్లు ఆయన కోరుకున్న పదవి కూడా ఇచ్చే అవకాశం ఉంటుందా ఏం జరుగుతుందనేది వేచి చూడాలి అంటున్నారు రాజకీయ విశ్లేషకులు చూద్దాం ఏం జరుగుతుంది కోసం మా ఛానల్ చేయండి